తాళరేవు మండలం చొల్లంగిలో ఇటీవల కరోనా సోకి మృతి చెందిన వెంటు లక్ష్మణ్ కుటుంబ దీన పరిస్థితికి చలించిన పి మల్లవరం మాజీ సర్పంచ్ వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొడుపుడి శివన్నారాయణ తక్షణ సహాయంగా 10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 నెలల క్రితం విద్యుత్ వైరు తగిలి చెట్టు నుండి అనంతరం కరోనా సోకి మృతి చెందాడని అన్నారు. స్వశక్తిపై ఆధారపడి 3 ఆడపిల్లలు భార్యతో కుటుంబాన్ని పోషిస్తూ ఒక్కసారిగా లక్ష్మణ్ దూరం కావడంతో ఎంతో బాధ కలిగించిందన్నారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని తన స్నేహితులతో మాట్లాడి మరికొంత ఆర్థిక సహకారం చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి మేలు జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వైకాపా నాయకులు మాసా శ్రీనివాస్, దడాల సువర్ణలత, సూర్యకుమారి, కాపవరపు శ్రీదేవి, దిమ్మల జనార్దన్, నాని, న్యాయవాది ఎడ్ల కుటుంబరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆడబిడ్డనే మరి పిల్లలతో ఉండి మరి మనోధైర్యం కూలిపోయి ఇలాగ అనాథగా మిగిలిపోకూడదు. అందరూ తలకోసి చేస్తే వీళ్ళకి రేపొద్దున కొంత ఆధారం దొరుకుతుంది. మరి ఈ రోజున 10,000 ఇస్తున్నాను, 10,000 కాదు నీకు, నేను మళ్ళీ ఇస్తాను నీకు, మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను చేస్తాను. నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అక్కర్లేదు. నీకు నేను మాట ఇస్తా ఉన్నాను. నేను మా స్నేహితులు కూడా ఉన్నారు, అంతా కూడా మాట్లాడతాను. మాట్లాడి నీకు ఏదైనా ఒక ఆధారం చూసేటట్టుగా ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే ఈ కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా కోవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా మరి ఇప్పటికిప్పుడికే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు అమోఘం. ఆయన భారతదేశమే మన జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కనుక మరి ఇవాళ చాలా వరకు కేసులు కూడా తగ్గుముఖం పడే పరిస్థితి ఉంది. కాకపోతే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకురాలిని అని మా మాయలు అందరూ అన్నట్టు ఈ రోజు నేను ఇలా చేయడానికి దానికి కారణం అయితే మాత్రం శివన్ గారండి. ఈయన లేకపోతే చాలా మంది ఏమైపోదురు. ఇవాళ రోజు నిజంగా జగన్ గారు నేను విన్నాను అన్న మాటను నిజం చేయడానికి ఇన్ని మాకు ఇచ్చారని మేము దేవుణ్ణి ఈయన ఎప్పుడు చల్లగా ఉండాలండి. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఆదుకోవాలని ప్రతి మనిషి ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకునేలాగా చేస్తారనేసి అందరితో బాగా ముసలి వాళ్ళు వీళ్ళే కదండి, కరోనా పేషెంట్లే కాదు, కరోనా గురించి బయటకు రాలేనంత ముసలి వాళ్ళకు కూడా కాయగూరలు కూడా అందించి వాళ్ళకి ఏమేమి కావాలో పాపం వాళ్ళు ప్రైస్ అని అదే కూడా ఇంటికి అందించి, అంటే కరోనాలో ముసలి వాళ్ళు ఇళ్ళ నుంచి బయటకు రాలేని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అందించి చేశారు అన్నగారు. ఆయన చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నామండి. నిజంగా ఆయన రూపంలోనే దేవుడు వచ్చాడు అని చెప్పి అనుకుంటున్నాం. అందరూ కూడా ఇలాగే స్పందిస్తే ఆయనలాగే అని మా మండలంలో నాకు బెస్ట్ గా అన్నయ్య చేశారు. తర్వాత అమ్మాయికి 10,000 రూపాయలు అందించారంటే ఈ రోజుల్లో కొంచెం చాలా టైట్ పొజిషను అందరికీ కూడాను. ఇలాంటి పొజిషన్లో ఆ కుటుంబాన్ని ఆదుకున్నారంటే ఆయన చాలా మొక్కాలి. 30 ఇయర్స్ ఏజ్, చిన్న వయసులో పోవడం చాలా బాధాకరం. కానీ ఇలాగ జరుగుతున్న పరిణామాల్లో కోవిడ్తో చనిపోయిన వ్యక్తులకి మన తాళరం మండలంలో గౌరవనీయులు శ్రీమన్నారాయణ గారు ఎంతోమందికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇలాగ ఎవరన్నా చనిపోయారంటే వాళ్ళకి ఏదో 10,000, 5,000 ఆయనకి పోసినంత తాళరం మండలంలో ఎవరో చేయనటువంటి సేవ ఆయన చేస్తున్నారు. ఆయనకిలాగే దాతలు ముందుకొచ్చి తాళరం మండలంలో ఉన్న పేదలని ఇలాగ చనిపోయిన వ్యక్తులకి మంచి చేయాలని శ్రీమన్నారాయణ గారిలాగా మంచి చేయాలని కోరుకుంటున్నాం. రోజు టీవీ చూస్తారని పొద్దున ఏడు గంటల నుంచి ఎస్పీ ఛానల్ చూస్తే ఇలా శివనారాయణ గారు ఇలా డబ్బులు ఇస్తున్నారని సంగతి తెలిసి అన్న శివనారాయణ ఫోన్ చేశాను. సార్ ఇలా మన ఊళ్ళో ఇలాగ వాళ్ళు అచ్చన్న ఆయన చనిపోయారని ఇలా ముగ్గురు ఆడపిల్లని చెప్పగానే తమ్ముడు నీకు ఎందుకు నేను వచ్చేస్తానని చేసి అంటే దాతలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.